సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ టీడీపీల నుంచి సుమారు 200 మంది టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గారు మీడియాతో మాట్లాడారు. శ్రేణిలో ఉత్సాహం పెరిగింది. ప్రజలు కూడా ఇతర పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి టీఆర్ఎస్లో చేరుతారు. పట్టణంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా, ఏ రోజు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళందరూ కూడా, ఎల్ఐసి ఏజెంట్లు, ఆర్థిక భక్తులు, వివిధ ప్రైవేట్ ఉద్యోగస్తులు, వివిధ పార్టీల రాజకీయ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము టీఆర్ఎస్లో చేరుతాం, కేసీఆర్ గారి బహిరంగ సభకు ప్రస్తుతం స్వచ్ఛందంగా వస్తామని చెప్పి చూపిస్తూ ఉన్నారు. మరి మన కేసీఆర్ గారి పరిపాలన పట్ల ప్రజలు ఉన్న ఆదరణ దర్శనం, ప్రత్యేకించి మహాకూటమి ఏర్పాటు తర్వాత ఒకవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరాశితంలో చంద్రబాబు నాయుడు పూర్తి కలిసిన కాంగ్రెస్లో మేము ఇంకా ఎట్లా ఉండాలి అనే మాట వారే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం శ్రేణులు కూడా ఏమైనా ఒకరిద్దరు మిగిలి ఉంటే వారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇంతకాలం మేము కాంగ్రెస్ను ద్రోహిని తిట్టిన వాళ్ళం, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వెనుకబడతానని కారణం కాంగ్రెసే అని చెప్పిన వాళ్ళం, తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నుంచి తాకట్టు పెట్టిన దాన్ని విప్పించుకొచ్చి తీసుకొచ్చిన వాళ్ళని చెప్పిన వాళ్ళం, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్తో పొత్తుకు కారణం చెప్పలేకపోతా ఉన్నాము, అందుకే ఇంకా ఆ పార్టీ కూడా అని చెప్పి వారందరూ కూడా వచ్చి స్వచ్ఛంగా సూర్యాపేట నియోజకవర్గమే కాదు, సూర్యాపేట జిల్లాలో కొన్ని కొన్ని టీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులు అందరూ కూడా మెజార్టీ